మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని నీల్వాయి గ్రామంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఎంతో చాకచక్యంగా వ్యవహరించి నీల్వాయి పోలీసులు పట్టుకున్నారు. తాళం వేసి ఉన్న ఇల్లే టార్గెట్లుగా పెట్టుకుని ఇంట్లో చొరబడి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. వరుస దొంగతనాలతో విసిగిపోయిన పోలీసులు సోషల్ మీడియాని వాడుకుని యువత సహాయంతో ఎంతో చాకచక్యంగా పోలీసులు వ్యవహరించి దొంగను పట్టుకున్నట్లు రామగుండం సిపి శ్రీనివాస్ చెప్పారు. నిందితుడి నుండి 15 తులాల బంగారం, 6 తులాల వెండి, 2,62,600 రూపాయల నగదును పోలీసులు రికవరీ చేశారు. ఇందాక ఒక మిత్రుడు ఆన్లైన్ బెట్టింగ్ గురించి అడుగుతున్నారని చెప్పారు. ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఎక్కువగా ఏది మన క్రికెట్ జరుగుతున్నప్పుడు జరుగుతుంది, క్రికెట్ ఐపీఎల్ జరుగుతున్నప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఆన్లైన్ అన్నారు కాబట్టి ఎక్కడి నుంచి అక్కడ నుంచి అయినా చేయొచ్చు. అన్నవాళ్ళు ఇక్కడ ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతుంది అంటే అది చాలా వరకు వాళ్ళ పర్సనల్ ఇష్యూ అయిపోతుంది, అది బయటకి కనబడతలేదు ఎక్కడ. అట్లా ఆన్లైన్ జరుగుతుందని ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఎవరైనా మోసపోతే డెఫినెట్గా కంప్లైంట్ ఇవ్వండి. సైబర్ క్రైమ్లో చేస్తాము, సైబర్ క్రైమ్ కేసెస్ కూడా చాలా వరకు చేస్తున్నాము. తర్వాత చాలా వరకు సైబర్ క్రైమ్ గురించి నేను మాట్లాడాలి. ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ కానీ తర్వాత ఉద్యోగాలు ఇప్పిస్తారని కానీ, రీసెంట్గా ఒకటి కొంతమంది వేరే విదేశాల్లో మంచి వేతనం ఉంది, మంచి సాలరీస్ వస్తున్నాయని చెప్పేసి వియత్నాంకి తర్వాత థాయిలాండ్ క్యాపిటల్కి తీసుకెళ్తున్నారని పేపర్ కూడా వచ్చింది. అది నాకు కూడా నోటీస్ వచ్చింది. ఎవరు అట్లాంటి దానికి తీసుకెళ్ళకండి. మీరు ఏదైనా అట్లాంటి ఫేక్ ఉద్యోగాలు ఇచ్చేది ఉంటే ముందు పోలీస్ స్టేషన్కి రండి. డిఎస్పీ కాదు, ఏసీపీ ఆఫీస్ జరగండి, డీసీపీ ఆఫీస్ జరగండి, ఒకసారి వెరిఫై చేసుకోండి సార్, ఇట్లా మేము ఉద్యోగాల నోటిఫికేషన్ పడ్డది ఇది కరెక్టా కాదా అని. సో పీపుల్, యూత్ అందరూ కూడా మీరు పోలీస్ స్టేషన్ రావడానికి భయపడకండి, పోలీస్ స్టేషన్ రావడానికి భయపడద్దు. నిజంగా అయితే పోలీస్ స్టేషన్ దాకా అందరూ ఫ్రెండ్లీగా ఉన్నారు. మీకు ఏదైనా ఉంటే డౌట్ లేదని చేసుకోవడానికి పోలీస్ స్టేషన్, ఏ పోలీస్ కానిస్టేబుల్ పోయి అన్న ఇదేంది ఇది ఇట్లా పడింది మేము అప్లై చేసుకోవాలా కాదా అంటే మేము కొద్దిగా వెరిఫై చేస్తాం. దాని తర్వాత చేసుకోండి, నిజంగా కనెక్ట్ ఉంటే వెరిఫై చేసుకోండి. సరేగా పోయిన తర్వాత అంత అప్లై చేసిన తర్వాత నష్టపోయిన తర్వాత తీసుకొచ్చి కాగితం పట్టుకొని వచ్చి ఇస్తే వాళ్ళు ఇక్కడ ఉండరు, చేయరు, ఏం దొరకరు. సో అట్లా ఇట్లా అవుతుంది. సో బిఫోర్ ఏదైనా సరే అప్లై చేయడానికి కానీ, లేకపోతే ఏదైనా ఉద్యోగాలు వస్తున్నాయన్నా కానీ, లేకపోతే ఇంకేదైనా బిజినెస్ అల్యూర్మెంట్ చూపిస్తారు, బిజినెస్ ఉంది బాగా లాభాలు వస్తాయి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటారు. సో అది ఏ సింపుల్ ప్రిన్సిపల్,